हाय फ्रेंड्स स्टार्टिंग చూడగానే అర్థమైపోయింది కదా నేను ఏం చెప్పబోతున్నానో ఈ వీడియోలో yes friends సడన్ గా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మేము ఈ గుడికి వెళ్ళడం జరిగింది సో నా ట్రిప్ ని మీతో షేర్ చేసుకోవాలనిపిచి ఈ వీడియో చేశాను నిజంగా ఈ తల్లి ఎంత గొప్ప మహిమగల దేవత అంటే మాటల్లో చెప్పలేము ఎవరి స్వీయ అనుభవాలు వారివే ఈమె ఈ ప్రాంతంలో అంటే సుళ్ళూరుపేటలో వెలిసి దాదాపు 500 సంవత్సరాల పై మాటే క్రమేణా ప్రాంగణంలో జరిగిన మార్పులతో నిత్య నూతనంగా కనిపిస్తుంది ఇంతవరకు ఎవ్వరికి అమ్మ ఈ కోరిక తీర్చలేదు అనే మాట అంటూ లేదు కోరికలే కాదు ఆమె శక్తిని మహిమని వెంటనే చూపుతారు కాబట్టి మీకు వీలైతే తప్పకుండా ఒక్కసారైనా కనీసం ఆ తల్లిని దర్శించుకోండి ఆల్రెడీ చూసి ఉంటే మరలా మరలా దర్శించుకోండి ఈ విషయం నేను చెప్పక్కర్లేదు మీ అనుభవమే రప్పిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ ముగురమ్మల మూల కుటుంబ శ్రీ చెంగాళమ్మ తల్లిని కనుల నిండా చూసుకొని ఆమె వెలసిన ఈ ప్రాంతాన్ని ఈ దేవస్థానాన్ని మరలా ఒక్కసారి చూసి మనసు నిండా నింపుకుందాం రండి స్వయంభూగా వెలసిన శ్రీ చెంగాళమ్మ తల్లి దేవాలయము చెన్నై టు విజయవాడ ఆర్ విజయవాడ టు చెన్నై నేషనల్ హైవేకి అతి దగ్గరలో సమీపంలో వెలసి ఉంది మనం చెన్నై నుంచి వచ్చేటప్పుడు హైవే నానుకొని సుళ్ళూరుపేట దాదాపు రీచ్ అయ్యేటప్పుడు రైట్ సైడ్లో ఒక స్వర్ణముఖి నది చిన్న కాలవలాగా వస్తుంది ఈ కాలవ నుంచి కాస్త ముందుకు వెళ్తే ఇలాంటి ఆర్చ్ వస్తుంది ఆ ఆర్చ్ గుండా లోపలికి వెళ్ళాము అంటే ఎంతో సువిశాలమైన ప్రాంగణం కలిగినటువంటి పెద్ద దేవాలయము కనిపిస్తుంది ఆ దేవాలయమే శ్రీ చెంగాళమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయానికి 3 గేట్లు ఉన్నాయి ముఖ్యమైన గాలి గోపురం మాత్రం ఇదేను ఇప్పుడు ప్రస్తుతం ఈ గోపురం గుండానే వెళ్ళడము రావడము రెండు జరుగుతున్నాయి కరోనా వల్ల సో ఈ గాలి గోపురం 7 అంతస్తులు కలిగి బాగా మనకు హైవే మీదకి కనిపిస్తూ ఉంటుంది చాలా ఈజీగా గుర్తించవచ్చు మన ప్రయాణంలో కూడా అమ్మవారి దేవాలయాన్ని ఈ గాలి గోపురం నుంచి లోపలికి వెళ్తే మనకు ఇరువైపులా 2 సైడ్స్ లోనూ దాదాపు 10 అడుగుల పొడవు ఉండే పెద్ద అరుగులు కనిపిస్తాయి పాత రోజుల్లో ఏ గుడి చూసినా పురాతన గుడి చూసినా గాలి గోపురం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఖచ్చితంగా అటు ఇటు అరుగులు ఉంటాయి అట్లో ప్రయాణికులు కానీ యాత్రికులు కానీ సేద తీరుతారని ఇలా కట్టించేవాళ్ళు సో ఇలా మనము ఈ స్టెప్స్ దిగి ముందుకు రాగానే మనకు లెఫ్ట్లో టికెట్ కౌంటర్ కనిపిస్తుంది పూజ టికెట్లు దర్శనం టికెట్లు ఇక్కడ అమ్ముతారు ఈ ఎదురుగానే ఒక చిన్న పూజ సామాగ్రి అమ్మే అంగడి ఉంది ఇంకా లోపల ఎటువంటి షాప్స్ ఉండవు కాబట్టి మనం బయట కానీ లేదా ఈ షాప్లో కానీ తీసుకోవాలి టికెట్ కౌంటర్ పక్కన నుంచి ఆనుకొని ఇలా ఫ్రీ దర్శనానికి సంబంధించి వాక్వే ఉంటుంది కానీ ఈ సర్వదర్శనాన్ని ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నారు కరోనా వల్ల ఎక్కువ మంది రావట్లేదు కనుక లిమిటెడ్ దర్శనాలు కదా సో దీనికి ఆనుకొని వెనక వైపు ఇలా అమ్మవారి పూజ సేవలు వాటి టికెట్ల వివరాలు ఇక్కడ పొందుపరిచారు ఈ వాక్వే నుంచి నేరుగా లోపలికి వస్తే మనకు అమ్మవారి త్రిశూలం కనిపిస్తుంది ఇక్కడే కొంతమంది వాళ్ళ టెంకాయలు కొట్టడం కానీ మొక్కులు చెల్లించడం దీపాలు వెలిగించడం చేస్తూ ఉంటారు ఇది 2వ గేటు అంటే ఆ వాక్వే ఎండ్ అవ్వగానే మనకు ఈ సెకండ్ గేట్ కనిపిస్తుంది ఇది కూడా ప్రస్తుతం క్లోజ్ చేశారు ఈ సెకండ్ గేట్లో నుంచి నేరుగా అమ్మవారి గర్భాలయం ముందు మొత్తము దట్టమైన రేకులతో ఇలా షెడ్ లాగా వేసి ఈ షెడ్ కింద నుంచే మనకు ఈ సర్వదర్శనానికి ఏర్పాట్లు చేస్తుంటారు ఇలా సో ఈ మధ్యకాలంలో ఇదంతా గ్రీనరీగా కుండీలు పెట్టి బాగా ఎంతో అందంగా తయారు చేశారు ఆలయ సిబ్బంది ఇలా వస్తూ లెఫ్ట్లో తిరిగితే
మనకు ఇక్కడ అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్ళేందుకు దారి. కానీ ప్రస్తుతం ఇది క్లోజ్ కనుక ఇలాగే పక్క నుంచి నేరుగా వస్తే ఈ శిలాఫలకాలు కనిపిస్తాయి. ఇక్కడ మొదటి ఉన్న మొదటి మూడు శిలాఫలకాలు అమ్మవారి చరిత్రను, ఈ ఆలయ చరిత్రను ఇంగ్లీష్, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఇక్కడ చెక్కి ఉంటారు. వీటి పక్క నుంచి కొద్దిగా ముందుకు రాగానే లెఫ్ట్లో మరో రెండు శిలాఫలకాలు ఉన్నాయి. వాటి తరువాత ఒక ప్రత్యేకమైన ద్వారం గుండా ఆలయం లోపలికి భక్తుల్ని పంపిస్తున్నారు. సో ఇలా వెళ్ళి మేము కూడా లోపల అమ్మవారిని దర్శించుకున్నాం. శివదర్శనానికి ఆపోజిట్లో ఆలయానికి లెఫ్ట్ సైడ్ వరుసగా రూమ్స్ ఉంటాయి. ఈ రూమ్స్, ఇవే ఆలయ ఆఫీస్ రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్. ఈ రూమ్కి ముందు ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారు. సో మనకు ఏదైనా డీటెయిల్స్ కావాల్సి ఉంటే, మనం ఎవరినైనా కలవాలి, పూజా వివరాలు చెప్పుకోవాలి అంటే ఆఫీస్ రూమ్లో కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే ఏమైనా కంప్లైంట్ చేయాలన్నా, కాటేజెస్ బుక్ చేసుకోవాలన్నా అన్నీ ఇక్కడ ఈ ఆఫీస్ రూమ్స్లోనే కన్సల్ట్ అవ్వాలి. ఇక్కడ బాల్య వివాహానికి సంబంధించిన బోర్డు కూడా పెట్టున్నారు. ఈ రూమ్స్కి ముందు ప్రసాదాలు పక్కనే చిన్న మంటపంలో మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఈ గోపురంకి పైభాగంలో రూమ్స్ పైన మహిషాసురమర్దిని రూపంతో అమ్మవారి బొమ్మ చెక్కి ఉంటుంది. ఇవి యాత్రికులకి టాయిలెట్ రూమ్స్. ఈ రూమ్స్ని డైనింగ్కి సంబంధించిన సామాన్ ఉంచుకొని ప్రస్తుతం వాడుతున్నారు. ఇది నంబూరు సులోచనమ్మ గారు కట్టించిన డైనింగ్ హాల్. అమ్మవారి గుడిలో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రస్తుతం కరోనా వలన వీళ్ళు 12 వరకు టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ చూపించిన వారికి మీల్స్ పార్సిల్ ఇస్తున్నారు. పూజా సామాగ్రి అమ్మే అంగడి పక్క నుంచి ఇలా ఒక గేట్ ఉంది. ఈ గేట్లోంచి లోపలికి వెళ్తే మనకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే ఇంకొక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు, ఇంకేదైనా ఫంక్షన్స్కి బుక్ చేసుకుంటూ ఉంటారు. ఈ గేట్లోంచి ఇలా వెలుపలికి తిరగగానే మనకు అమ్మవారి అసలు ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. చూసారా ఎంత విశాలమైన ప్రాంగణం, ఆలయ ప్రాంగణం ఉందో. చాలా పెద్ద గుడి ఇది. మేము వచ్చిన దర్శనం టైం కూడా చాలా బాగుంది. ఎందుకంటే చూడండి క్లైమేట్ ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇదంతా అమ్మవారి ఆలయానికి వెలుపల వైపు ప్రాంగణం. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. ముందు చెప్పినట్టు అమ్మవారి ఆలయానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ ప్రత్యేక దారి గుండా ఇప్పుడు అందరినీ భక్తుల్ని లోపలికి పంపుతున్నారు. సో మేము అలాగే ప్రవేశించాం. లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా తిరుగుకుంటూ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. అమ్మవారి గర్భాలయానికి వెనుక శ్రీ వైష్ణవీదేవి ఉన్నారు. మరి కాస్త ముందుకు వెళ్తే మనకు రైట్లో విఘ్నాధిపతి, గణపతి, వినాయక స్వామి దర్శనమిస్తారు. ఇక్కడి నుంచి నేరుగా ముందుకు వెళ్ళి సైడ్ తిరిగితే అమ్మవారి అంతరాలయము. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా సర్వదర్శనం అన్నమాట. ఈ క్యూ లైన్స్ ప్రత్యేక దర్శనం వాళ్ళకి ఈ క్యూ లైన్స్ ముందు నుంచి అంతరాలయంలోనికి తీసుకెళ్తారు. ఇక్కడ చూపించేదే మార్కింగ్ ఉన్నది అమ్మవారి ఆలయానికి మెయిన్ ముఖద్వారం. ఈ ద్వారం గుండానే మామూలు రోజుల్లో సర్వదర్శనం జరుగుతుంది. అమ్మవారి అంతరాలయం చుట్టూ ఇరువైపులా
అమ్మవారే వివిధ అవతారాల ప్రతిమలను ప్రతిష్ఠించారు. అవన్నీ వరుసగా ఫస్ట్ శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ మహాకాళీదేవి, మా శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి, శ్రీ సర్వమంగళాదేవి, శ్రీ మహేశ్వరీదేవి, శ్రీ రుద్రాంశ దుర్గాదేవి, ఇది తర్వాత మొదట చూసిన విఘ్నేశ్వర స్వామి వినాయకుడు. ఇక్కడ ఉత్సవమూర్తులు ఉంటారు వినాయకుడి పక్కన. వైష్ణవీదేవి ఇందాక చూపించాను కదా, అంతరాలయంకి వెనక వైపు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈయన పక్క నుంచి వరుసగా శ్రీ జయదుర్గాదేవి, శ్రీ తుల్జాదేవి, శ్రీ గాయత్రీదేవి, శ్రీ అపరాజితాదేవి, శ్రీ రాజమాతంగిదేవి, శ్రీ ప్రాణశక్తిదేవి, ఇది అమ్మవారి హుండి. ఇక ఇక్కడి నుంచి మనము ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడి నుంచే వెలుపలికి వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే ముందు మనకు రైట్లో అమ్మవారు శ్రీ అష్టభుజ లక్ష్మీదేవి ప్రతిమ ప్రతిష్ఠించారు. ఇదంతా ఒక్కసారి లోపల వ్యూ. బయటకు రాగానే చూడండి, ఎదురుగా అమ్మవారి చీరలు అమ్ముతారు. ఇక్కడ మనం ఇచ్చిన చీరలు, అలాగే కొన్ని కొత్త చీరలు కూడా వాళ్ళు సడన్గా ఎవరైనా అమ్మవారికి ఇవ్వాలంటే అవి కూడా దొరుకుతాయి. అయితే మనం తెచ్చుకునేవి మనకు చాలా తృప్తిగా ఉంటాయి. సో వెనకనే పెద్ద మంటపం ఉంది. అమ్మవారి ఆలయానికి ఇప్పుడంతా చాలా బాగా గ్రీనరీగా చెట్లు ఇవన్నీ కూడా అందంగా అలంకరించారు, కుండీలలో పెంచుతున్నారు. నవరాత్రులకి బాగా రంగులతో రంగవల్లులు వేశారు, జనం తాకిడికి పోయినాయి కూడా. సో ఇది అంతరాలయంకి వెనక వైపు ఉన్న చిన్న తోట. ఇది మరొక గేటు, అంటే మూడవ గేటు. ఇది నవగ్రహాల మండపం. నవగ్రహాల మండపం పక్క నుంచి దారి లోపలికి వస్తే ఇవన్నీ కాటేజెస్. సో నవగ్రహాలకు ఎదురుగానే ఇక్కడ ఫౌంటైన్ ఉండేది, ఇప్పుడు వాటర్ లేక ఇలా ఉంది. ఇంకా ఈ తల్లి ఆలయంలో అత్యంత ముఖ్యమైనది, ముఖ్యంగా చూడవలసింది, దర్శించుకోవాల్సింది ఈ వృక్షం. చూడండి ఎంత పెద్దదో, అలాగే చాలా పురాతనమైన వృక్షం. ఇది తెల్ల మధ్య చెట్టు అంటున్నారు, కానీ దీంట్లో మూడు రకాల చెట్లు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా మనం దగ్గర నుంచి చూస్తే మర్రి చెట్టు, మద్ది చెట్టు, నెక్స్ట్ కొండగూడ చెట్టు అని. ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మాను వచ్చి కొండగూడ చెట్టు అని చెప్పి చెప్తున్నారు, సడన్గా వచ్చిందట. శ్రీ చెంగాళమ్మ తల్లి మహిమకు ప్రత్యక్ష స్వరూపము ఈ వృక్షము.
దీనికి ఒక కథ ఉంది, చాలా వరకు తెలిసే ఉంటుంది, అయినా చెప్తాను. ఇది 10వ శతాబ్దంలో జరిగిన వృత్తాంతం. ఇదే స్థల పురాణం కూడా. ఈ ప్రాంతంలో ఆ కాలంలో కాళంగి నది ప్రవహిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ప్రాంతంలోని పశువుల కాపరి పిల్లలు నదిలో స్నానానికి వెళ్ళగా వాళ్ళల్లో ఒకడు సుడిగుండంలో చిక్కుకుంటాడు. అతనికి స్పృహ వచ్చేసరికి ఎవరో తనని ఒడ్డుకు తీసుకొచ్చినట్లుగా గుర్తించి అది వెళ్ళి గ్రామ పెద్దలకు చెప్తాడు. తెల్లారి వాళ్ళందరూ వచ్చి అక్కడ వెతకగా వాళ్ళకు నదిలో ఇసుకలో కప్పబడి ఒక మహిషాసురి మర్దిని రూపంలో అమ్మవారి ప్రతిమ బయటపడుతుంది. ఆ ప్రతిమను తీసుకొచ్చి ఒడ్డున పెట్టి ఉదయాన్నే వద్దాము అని అందరు ఇళ్ళకు వెళ్ళిపోతారు. తిరిగి మొన్నాడు పొద్దున వచ్చేసరికి అమ్మవారి ప్రతిమ దక్షిణ వైపుగా తిరిగి నిలబడి ఉంటుంది. అందరూ కలిసి ఆ ప్రతిమను తూర్పు వైపుకి తిప్పి పెడతారు. మర్నాడు మరలా వచ్చేసరికి ఆ ప్రతిమ దక్షిణం వైపుకే తిరిగి ఉంటుంది. సో అప్పట్లో ఆ గ్రామస్తులందరికీ ఈమె మహిషాసుర మర్దిని అని ఒక అవతారం అని తెలియదు. కనుక మిల్లు తెన్ అంటే దక్షిణము అని అర్థం. కాబట్టి దక్షిణం వైపుకి చూసి ఉన్న అమ్మవారు కనుక కాళికా రూపంలో ఉన్న శక్తి రూపిణి కనుక తెంకాళి అని పిలిచేవాళ్ళు. కాలక్రమేణ గ్రామస్తులు వాళ్ళ యొక్క ఉచ్చారణలో ఈ తెంకాళి చెంగాళిగా మారిపోయింది. అలాగే ఆ పేటని చెంగాళమ్మ పేట అనేవాళ్ళు. అయితే కాళంగి నదిలో ఎక్కువ సుళ్ళు వస్తూ ఉండేవి కనుక సుళ్ళు వచ్చే ఊరు అని సుళ్ళూరు అని ఆ సుళ్ళూరునే సుళ్ళూరు పేటగా క్రమంగా మారిపోతూ వచ్చింది. అయితే ఇలా అమ్మవారు అక్కడే ప్రతిష్ఠించుకున్నారు తనకు తాను. దీంతో గ్రామ పెద్దలందరూ అక్కడే మొదట్లో ఒక గుడిసెలాగా వేసి పూజలు చేసేవాళ్ళు. క్రమంగా భక్తులు పెరిగే కొద్దీ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఒకసారి ఆలయంలో అమ్మవారి నగల కోసం దొంగ వచ్చాడు. అయితే అదే సమయంలో అమ్మవారు కళ్ళు తెరవడంతో అతను అక్కడికక్కడే మూర్చ పొందాడు. ఇది గుర్తించి గ్రామ పెద్దలందరూ ఊరి వాళ్ళు అందరూ ఆలయానికి తలుపులు పెడదామని నిర్ణయించుకొని తలుపులు తయారు చేయించి ఆ రోజు పని అంతటితో అయిపోవడంతో అమ్మవారి ఆలయానికి వాయువ్య దిశలో ఆ తలుపులన్నీ అక్కడే నిలబెట్టేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. పొద్దున వచ్చేసరికి ఈ తలుపులన్నీ కలిసిపోయి ఒక మానులాగా తయారై అందులో నుంచి చిన్న చిన్న పిల్లకలు మొలకెత్తున్నాయి. దీంతో ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి ఆ ఊరి పెద్దకి అమ్మవారు కలలో కనిపించి తనకు తలుపులు పెట్టవద్దని భక్తులకి తనకి మధ్య ఏ అడ్డు ఉండకూడదని చెప్పారు. దాంతో ఇక తలుపులు అనేవి పెట్టకుండానే ఈనాటి వరకు ఈ గుడిలో అమ్మవారి దర్శనం జరుగుతూనే ఉంది. ఏ రోజు ఏ సమయంలో వెళ్ళినా అమ్మవారి దర్శనం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలాగే ఆ రోజు మానుగా ఏర్పడిన ఆ పిలకలే ఈరోజు ఇంత పెద్ద దేవతా వృక్షంగా కాలక్రమేణా స్థిరపడిపోయింది. ఈ వృక్షంలో మనం కానీ గమనించాము అంటే ఎన్నో దేవతల రూపాలు కనిపిస్తాయి. అవే నేను అక్కడక్కడ కొన్ని మార్క్ చేశాను. పరీక్షగా చూస్తే ఈ వృక్షంలో అమ్మవారి ముఖముతో పాటు సింహ ముఖము, ఏనుగు ముఖము, వినాయకుడు, లక్ష్మీ నరసింహస్వామి, హనుమంతుడు, అలాగే గోముఖము, నంది రూపము, పాము పుట్టలాగా, ఇలా ఇక్కడ చూడండి, నాకైతే ఇది ఆది మానవుడి రూపంలాగా కనిపిస్తుంది, లేదా చింపాంజీ గొరిల్లా లాగా అనిపించింది, అలా అనొచ్చో లేదో కూడా తెలీదు. సో ఇలాంటి గుహలు ఉన్నట్టు, సో ఇలా ఇవన్నీ కలిపి కనిపిస్తున్నాయి. అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొంచెం రూపాంతరం చెందుతూ ఉంది ఈ వృక్షం. అమ్మవారంటేనే ప్రకృతి స్వరూపం, ప్రకృతికి రూపము. సో ఈ వృక్షాన్ని చూస్తుంటే నాకు ప్రకృతి స్వరూపంగా కూడా అనిపించింది. ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదానికి గురయ్యి కొంత వరకు కాలింది, అయినప్పటికీ ఇంకా చిగురిస్తూనే ఉంది. ఈ చెట్టు చుట్టూ స్వాతి సమీరను వాయు పవన శ్యానిలో మరుత్ అనే శ్లోకం చెప్పుకుంటూ ఒకే ఒక ప్రదక్షిణ చేసి తమ కోరిక చెప్పుకొని
అక్కడ ముడుపు కట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ అలా ముడుపులు కట్టినవే. అయితే ఎక్కువగా సంతానం కోసం, చదువు కోసం, భార్యాభర్తల అనుబంధం కోసం ఎక్కువగా ఈ పూలు కడుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఈ దేవతా వృక్షం. ఈ వృక్షాన్ని కట్టి ఇటు నాగప్రతిష్ఠలు కూడా ఉన్నాయి. అమ్మవారే స్వయంభూగా ఈ దేవతా వృక్షంలో వెలిసారని కూడా నమ్మకం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కోరిక ఇప్పటి వరకు నెరవేరిందని అందరూ వారి అనుభవాల ద్వారా చెప్తున్నారు. వృక్షానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంది. ఆ వృక్షానికి పక్కనే ఈ నాలుగు కళ్ళ హోమగుండ మంటపం ఉంది. ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ హోమగుండానికి వెనక వైపు నాగప్రతిష్ఠలున్నాయి. నాగుల చవితికి పూజలు జరగడం సహజమే కదా. ఇక ఆ పక్కనే ప్రత్యేక దర్శన ద్వారానికి అభిముఖంగా పెద్ద మంటపం ఉంది. ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అవన్నీ జరుగుతుంటాయి. అమ్మవారి ఉత్సవాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మా సిస్టర్స్ ఫొటోస్ దిగారు. సో ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట మండలంలో ఉన్న శ్రీ చెంగాళమ్మ తల్లి దేవస్థానం యొక్క విశిష్టత, వైభోగం ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా చూడకుండా ఉంటే కనీసం ఒక్కసారన్నా వచ్చి చూసి వెళ్ళి తరించండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమో శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవతాయ.